మనకు సంస్కృతంలో బోల్డ్ పర్యాయ పదాలు ఇచ్చారు. దాంట్లో జీవం, ప్రాణం ఇన్ని పేర్లు పెట్టారు దానికి, నీళ్ళకి. నీరంటే జీవం, నీరంటే ప్రాణం. అందుకనే నీళ్లు దప్పిక వేసి నీళ్లు దొరకకపోతే ఏమండి నా ప్రాణం పోయేలా ఉందండి బాబోయ్, నాకు జీవం ఆగిపోయేలా ఉందండి అంటారు. అంటే ఆ నీరు ఒక ప్రాణం మనకు, నీళ్లు లేకపోతే ఏమీ లేవు. కాబట్టి ఆ జలం అనేది ఒక దైవంగా మనం భావిస్తాం. ఎందుకనంటే ఏది లేకపోతే మనకు మనుగడ లేదో, ఏది లేకపోతే మనకు పురోగతి అనేది లేదో, అది జలం, అది అది ద్రవం, అది నీరు, అది దైవం మనకు. అటువంటి దైవాన్ని మనం ఎలాగ ఆరాధించాలి అని అంటే, మనం ఒక శివలింగం పెట్టుకుంటాం, లేకపోతే ఒక సాలగ్రామం పెట్టుకుంటాం, లేకపోతే ఒక మహావిష్ణువు యొక్క రూపాన్ని పెట్టుకుంటాం. పెట్టుకుని ఇప్పుడు దానికి అభిషేకం అనే ప్రక్రియ ఉంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో, మన ఆగమాల్లో అభిషేకం అనే ప్రక్రియ చేస్తారు. ఆవు నెయ్యి, ఆవు యొక్క పెరుగు, ఆవు పాలు, ఆవు నేతితో, తేనెతో, పటిక బెల్లంతో, కొబ్బరి నీళ్లతో, ఇలాగ ఈ ద్రవ పదార్థాలన్నీ ఆ భగవంతుడికి అభిషేకం చేస్తారు. అంటే ఈ ద్రవమే లేకపోతే ప్రకృతి లేదు, నా మనుగడకు, నా పురోగతికి, నా యొక్క జీవన విధానానికి పూర్తి స్థాయిగా అది నన్ను నిలబెట్టింది ఈ ద్రవమే. కాబట్టి ఈ ద్రవమే నాకు దైవం. చూడండి, పంచభూతాల్లో భూమి ఒకలా నాకు దైవంగా నిలబడితే ఈ ద్రవము నాకు మరోలా నిలబడింది. అందుకే ఒక హిందూ వ్యవస్థలో ఒక గొప్ప ఆచారం ఏంటంటే, మనం అభిషేకం అనే ప్రక్రియ ఉంది చూసారా భగవంతుడికి చేసేది, అది ప్రతి ఇంటిలో జరగాలి, ప్రతినిత్యం, ప్రతి నిత్యం జరగాలి. కాబట్టి అభిషేకం చేస్తాం, అందులో అన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం ఆవువే ఉంటాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ మొత్తం ఆవు నుంచి వచ్చినటువంటిది, మొత్తం ఈ ద్రవాల నుంచి సేకరించబడ్డటువంటి అంశం. పెరుగు కూడా చిలికితే ద్రవమే, అది చూడడానికి కొద్దిగా ఘనంగా ఉంటుంది. నెయ్యి కూడా గడ్డగడుతుంది, కానీ దాన్ని కాస్తే అది కూడా ద్రవం అవుతుంది. సో ఇవన్నీ ద్రవాలు ఇవి. కాబట్టి ఒక అభిషేకం ద్వారా నేను ఏదో శివుణ్ణో కనపడని దేవుణ్ణో కాదు నేను పూజించేది, పరమాత్మ రూపంలో ఉండి ఒక ద్రవము నా జీవితానికి, నా యొక్క బ్రతుకుకి ఆధారంగా నిలబడ్డది, నా బ్రతుకును నడిపిస్తుంది, నా జీవితానికి అదొక హేతువై ఉంది. కాబట్టి నా బ్రతుకుకి, నా జీవితానికి హేతువై ఉన్నటువంటి ఆ ద్రవాన్ని మనం భగవంతుడిగా భావించి, మనం పాలు శివలింగం మీద పోస్తాం, పెరుగు పోస్తాం, ఇవన్నీ చేస్తాం వెంకటేశ్వర స్వామి మీద. కానీ అన్నీ అయిన తర్వాత దేన్ని లోపలికి తీసుకుంటాం చెప్పండి? దానన్నీ కలిసి బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీర్థంగా లోపలికి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం, లేకపోతే లక్ష్మీనారాయణ దేవత పాదోదకం పావనం శుభం 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 అంట అని తీసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, ఏ ద్రవమైతే ఈ జీవితానికి బ్రతుకుకి ఆధారమై ఉందో, ఏ ద్రవమైతే నా యొక్క మనుగడకు హేతువై ఉందో, ఆ ద్రవాన్ని నేను భగవంతుడిగా భావించి నేను లోపలికి తీసుకుంటున్నాను. ఆ ద్రవాన్ని బయట నేను అభిషేకం చేస్తున్నాను. ఒక స్ఫటిక లింగం కానీ, ఒక సాలగ్రామం కానీ, లేకపోతే ఒక పంచలోహ విగ్రహం కానీ, ఇది నాకు ఒక నిమిత్త మాత్రం. అంటే నేను ఈ ద్రవాన్ని దైవంగా భావించాలంటే, ఈ ద్రవము వెళ్ళి పడేది నాకు దైవంగా ఒక ఆలంబనంగా ఉంటే నాకు ఇది దైవం అయిపోతుంది. అంటే మన పూర్వీకులు మట్టిని దేవుడిగా పెట్టలేదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడే మట్టి రూపంలో నిన్ను కాపాడుతున్నాడు. మట్టి దేవుడు కాదు అక్కడ, దేవుడే మట్టి రూపంలో ఉండి కాపాడుతున్నాడు, దేవుడే ద్రవ రూపంలో ఉండి కాపాడుతున్నాడు, దేవుడే అగ్ని రూపంలో ఉండి కాపాడుతున్నాడు. కాబట్టి భగవంతుడికి ఒక రూపం లేదు, కానీ ప్రతి రూపము పరమాత్ముడే, ప్రతి రూపంతో తానే వ్యక్తమై నిన్ను కాపాడుతున్నాడు. ఏకో వశీ సర్వభూతేషు గూఢ రూపం రూపం బహుదా యః కరోతి. అద్భుతమైన వేద మంత్రం అండి, ఉపనిషత్ మంత్రం. పరమాత్మకి రూపం లేదు, కానీ కనిపించే ప్రతి రూపం నుండి పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు 10 రూపాయలకి ఏమైనా ఒక రూపం ఉందా?
నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు నాకు చెప్పాలి. 10 రూపాయలు అనేది, 10 రూపాయలు అనేది విలువ, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు అనేది ఇట్ ఈస్ ఎ వాల్యూ, మనీ వాల్యూ అంతే. కానీ అది వ్యక్తం అవ్వాలంటే, ఇప్పుడు సపోజ్ 40 పావలాలు ఎంత? ఎంత? 110 పైసలు ఎంత? 205 పైసలు ఎంత? 20-50 పైసలు ఎంత? 10 రూపాయలు ఎంత? రూపాయి నాణ్యాలు 10 అయితే ఎంత? 5 రూపాయల నాణ్యాలు 2 అయితే ఎంత? 2 రూపాయల నాణ్యం 5 అయితే ఎంత? 10 రూపాయల నాణ్యం 1 ఉంటే ఎంత? మరి 10 రూపాయలు అంటే ఏమిటి చెప్పండి, ఎక్కడుంది? అరే 5 పైసల్లోనూ ఉంది, 10 పైసల్లోనూ ఉంది, పావులాలోనూ ఉంది, 0.5 రూపాయలోనూ ఉంది, రూపాయలో ఉంది, 2 రూపాయల్లో ఉంది, 5 రూపాయల నాణ్యంలో ఉంది, 10 రూపాయల కాగితంలోనూ ఉంది. 10 రూపాయలకి ఒక రూపం లేదు, కానీ ప్రతి దాంటిలోనూ, ప్రతి దానిలోనూ తను వ్యక్తమవుతూ ఉంది. ఏకో వశీ సర్వభూతేషు గూఢ రూపం రూపం బహుదా యకరోతి. అర్థమైందా? ఆలోచన చేయండి, ఒక్కసారి థాట్ చేయండి. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ, ఎంత అద్భుతమైన మంత్రం అంటే ఉపనిషత్ మంత్రం. భగవంతుడు అనగానే మనకేంటంటే ఒక రూపం చూడాలనుకుంటాం, కాదు, ప్రతి రూపము పరమాత్ముడే అన్న స్థాయికి కనుక ఒక సాధకుడు పెరగడం మొదలు పెడితే, వాడు అవగాహనలో కనుక ఆ యొక్క స్టాండ్ మారితే, నాకు మట్టి భగవంతుడే. గుర్తుపెట్టుకోండి, మట్టి దేవుడు కాదు, కానీ భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు, భగవంతుడే ద్రవ రూపంలో వ్యక్తమవుతున్నాడు, భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమయ్యాడు. కాబట్టి మట్టి నుండి వచ్చే సమస్తము ఎవరై ఉంటారు? భగవంతుడే.